హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ హైదరాబాద్లోని ప్రభుత్వ సంస్థ నుండి నాలుగు వందల యాభై పోస్టులకి సంబంధించి వితౌట్ ఎగ్జామినేషన్ వితౌట్ ఫీతో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దాదాపు నలభై ఐదు వేల రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంచి రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూసి అప్లై చేయండి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ అనేటువంటి యొక్క సంస్థ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి హైదరాబాద్తో పాటు ఇండియాలో ఉన్నటువంటి పలు లొకేషన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ ఫిఫ్టీ వేకెన్సీస్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్తో మనకి హైదరాబాద్తో పాటు ఇతర లొకేషన్స్లో ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతర వేకెన్సీస్ కూడా ఉన్నాయి కానీ మనకి ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవాలి అంటే పక్కనే మనకి వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై అని చెప్పేసి ఉంటుంది సో ఈ ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్కి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి బీఈబీటెక్ చేసి సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్లో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు లేదా ఎంఈఎంటెక్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు లేదా పిహెచ్డీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా బీఈబీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అలాగే ఎంఈఎంటెక్ పిహెచ్డీ చేసినటువంటి వారు వీటిలో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఫోర్ ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో మనకి ఈ పర్టికులర్ ఏరియాస్లో ఎవరైతే డిగ్రీ కానీ ఎంఈఎంటెక్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా పిహెచ్డి కానీ ఎవరైతే చేశారో వారందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి చాలా ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటిలో మీరు ఏ ఒక్క దానిలో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో జాబ్ ప్రొఫైల్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు డిజైన్ డెవలప్ ఇవాల్యుయేట్ అండ్ మెయింటైన్ అప్లికేషన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ అప్లైయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సమయం చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే మీ యొక్క పీరియడ్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ శాలరీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్ పర్ యానం నుంచి సెవెన్ పాయింట్ వన్ వన్ ల్యాక్ పర్ యానం వరకు శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నియర్లీ మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అయితే వస్తాయన్నమాట సో దీనికి సంబంధించి త్రీ ఇయర్స్ వరకు మీరు ఇనీషియల్గా పని చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క పీరియడ్ కూడా మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి లొకేషన్స్లో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి సో మాక్సిమం మనకి హైదరాబాద్లో కూడా జాబ్ లొకేషన్ అయితే రావచ్చు మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది దీనిపైన క్లిక్ చేసి మీరు వితౌట్ ఫీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారనేది మీరు మెన్షన్ చేయొచ్చు హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద సెకండ్ ప్రిఫరెన్స్ బెంగళూరు కానీ ఇంకా ఇతర ఇతర లొకేషన్స్ ఇచ్చుకోవచ్చు థర్డ్ లొకేషన్ వచ్చేసి మీరు చెన్నై కానీ ఇంకా వేరే ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీ యొక్క ఫోటోని కూడా ఇక్కడ ఇక్కడ మీరు అప్లోడ్ చేసి మిగిలినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేసి ఫైనల్గా సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు వీటన్నింటినీ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు త్రీ ఇయర్స్ వరకు మీరు దీనికి సంబంధించి పని చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండి వారికి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క టర్మ్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఉంటుందని మెన్షన్ చేశారు సో ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండొచ్చు ఇంకా ఫిజికల్ కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో అది కూడా కలుపుకొని మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ మీట్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసి ఆ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఫస్ట్ నేను మీకు ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించి చెప్పాను కదా ఇప్పుడు ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై అని చెప్పేస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ బా ఈ పర్టికులర్ జాబ్ రూల్స్కి సంబంధించి ఏ ఏజ్ లిమిట్ వారు అప్లై చేసుకోవచ్చు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు లొకేషన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి బీఈబీటెక్ చేసినటువంటి వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్లో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ చేసినటువంటి వారు ఎంఈఎంటెక్ చేసినటువంటి వారు పిహెచ్డీ చేసినటువంటి వారు వీరిలో ఏ ఒక్కరైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు బీఈబీటెక్ ఆల్ బ్రాంచెస్ వారు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్టులకి అయితే అవసరం లేదు సో దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాల వరకు మీరు పనిచేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఈ జాబ్కి వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ పర్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ ల్యాక్ జీరో ఫోర్ ల్యాక్ పర్ యానం వరకు మనకి శాలరీస్ అయితే ఉంటాయి మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే అప్లై అనేటువంటి లింక్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసి ఇక్కడ మనకి ఫైవ్ స్టెప్స్ అయితే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో ఈ ఫైవ్ స్టెప్స్ మీరు కంప్లీట్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఎటువంటి ఫీ అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూసి అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైతే